ముందుగా మీరు మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఓం లక్ష్మీ గణపతే నమః. ఓం గురుభ్యో నమః. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే మనం ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన ద్వారం తెరిచి మిగతా తలుపులన్నీ వేసి ఆపై లైట్లు వేయాలి. అంటే సాయంత్రం మనం లైట్లు వేసే ముందు మన ఇంటికి ఉన్న సింహద్వారాన్ని తెరిచి మిగతా తలుపులన్నీ మూసి అప్పుడు లైట్లు వేసి ఆ మహాలక్ష్మిని స్వాగతం పలకాలి. లక్ష్మీదేవి వచ్చిన గుమ్మం నుంచే బయటికి వెళ్ళాలని లేదు. అంటే ప్రధాన ద్వారం నుంచి వచ్చిన లక్ష్మి ఆ ద్వారం నుంచే కాకుండా వేరే గుమ్మం, అంటే దొడ్డి తెరిచి ఉంటే అటువైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి అన్ని తలుపులు మూసివేయాలి. గృహస్థులే కాదు, గృహం కూడా శుభ్రతగా ఉండాలి. అంటే ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఇంట్లో బూజులు ఉండడం, వంటగది చిరాగ్గా ఉండడం, హాలులో రూములో సామాన్లు చెల్లా చెదురుగా ఉండడం ఇలా ఉండకూడదు. ముంగిట్లో కూడా లక్ష్మీ కళ కనబడాలి. అంటే వాకిట్లో ముగ్గులతో, గడపకు పసుపు కుంకుమ బొట్లతో కలకలగా ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ముంగిట్లో నుంచి ప్రధాన ద్వారం ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. గుమ్మం దగ్గర అటు ఇటు చెప్పులు ఉంచడం లక్ష్మీదేవిని వెనుకకు పంపే శక్తులు. అంటే చాలామంది చెప్పులు గుమ్మం దగ్గరే వదిలి లోపలికి వస్తుంటారు. పసుపు కుంకుమలతో గడపను దిద్దినప్పుడు చెప్పులు గడప దగ్గర ఉంచడం చాలా దోషం. ఎందుకంటే మనం బయట ఎక్కడో తిరిగి వస్తాం, ఏమి తొక్కి వస్తామో మనకే తెలియదు. అటువంటప్పుడు కలకల్లాడే గుమ్మం దగ్గర చెప్పులను ఉంచితే లక్ష్మీదేవి కోపగించుకొని వెనుకకు వెళ్ళిపోతుంది కదా. గుమ్మం లక్ష్మీపీఠం, కాలితో తొక్కి లోనికి బయటికి వచ్చి వెళ్తుండకూడదు. అంటే మనం గడపను లక్ష్మీదేవిగా, గడప లక్ష్మిగా పూజిస్తాం. అలాంటప్పుడు గడపకు కాలు తగలకూడదు కదా. చాలామంది డబ్బులను నోట్లో పెట్టి తడి చేసుకొని లెక్క పెడుతుంటారు. అలా చేయడం కూడా దోషమే, అలా చేయకండి. మీరు ఈ విధంగా పాటించి ఆ మహాలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించండి. ఇలాంటి అద్భుతమైన విషయాలను మిస్ అవ్వకుండా ఉండడానికి ఒకవేళ మీరు మా భక్తి విశేషాల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా మాకు కామెంట్స్ రాయండి. ఓం శాంతి.